మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ ఆలయ మండపం వద్ద అయ్యప్ప స్వాములకు ముస్లిం మైనారిటీ సభ్యులు భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో స్వాములకు ప్రతి ఏటా భిక్ష ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఏర్పాటు చేయడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు. భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు వచ్చి భిక్షను ఆరగించడం తమకు సంతోషాన్ని ఇస్తుందంటున్నారు. లక్ష్మీపేట పట్టణంలో హనుమాన్ గుడి దగ్గర అయ్యప్ప స్వాములకు దీక్ష పెట్టడం జరిగింది. మైనార్టీ ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో భారీ మొత్తంలో అయ్యప్ప స్వాములు పాల్గొనడం జరిగింది. లక్ష్మీపేట పట్టణంలో గత 4 సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వాములకు దీక్ష పెట్టడం అనవాదిగా వస్తుంది. లక్ష్మీపేట పట్టణంలో హిందువులు కానీ ముస్లింలు కానీ అన్ని కులాలు ఐక్యమత్యం ఉంటూ అందరూ ఎవరి పండుగ అయినా వాళ్ళు సాయం చేయడం చేసుకోవడం, వాళ్ళ మా పండుగ వాళ్ళు కార్యక్రమాలు పాల్గొనడం, మేము వాళ్ళ దాన్ని మేము పాల్గొనడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు నిత్యనిదాన వేడుకల్లో నిత్యనిదానకు భిక్షదాతగా వివరిస్తున్నటువంటి మైనార్టీ అధ్యక్షులు కేఎస్ సైదాలి గారికి అలాగే వాళ్ళ బృందానికి మా అయ్యప్ప సేవా సంఘం తరఫున స్వాగతం పలుకుతూ స్వామి అన్నస్వామి ప్రతి సంవత్సరం